వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి ఎల్ఆర్ఎస్ అంశం విషయంలో తప్పకుండా మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ముంతాజ్ అహ్మద్ ఖాన్ సార్. జనాబ్ స్పీకర్ సాహబ్, మే ఆప్కే జరియే హోమ్ మినిస్టర్ సాహబ్ సే కహనా చాతా హూ కే కరోనా వైరస్ జసే కే మార్చ్ మే షురూ హువా ఉస్ వక్త్ సే ఆజ్ తక్ ట్రాఫిక్ కే జో చాలానాత్ కియే గయే हज़ारों नहीं बल्कि अगर हैदराबाद सैबराबाद वगैरह में लाखों आदमियों को चालानात किए गए, मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी के ऊपर हज़ारों लोगों के गाड़ियां छुड़वाए, लेकिन आज तक भी लोगों के जो गाड़ियां सीज किए, काफ़ी गाड़ियां सीज हैं, उनके डॉक्यूमेंट सीज करके रखे गए, और लॉकडाउन पीरियड के अंदर जो रिलैक्सेशन दिया जाता था, उस रिलैक्सेशन में जब लोग ज़रूरत के खातिर अपने घरों से बाहर निकलते तो उनको भी चालानात किए गए, और ख़ुसूस कर लोकालिटीज़ के अंदर जहां पर लोग ज़रूरत के लिए गाड़ियों पर बैठकर निकले. मैं तो ये कहूँगा कि होम मिनिस्टर साहब से जो शहर में हेलमेट के नाम पर जो चालान किए जा रहे हैं, शहर में अगर पुराने शहर से निकलकर अगर हाईब्रिड तक भी जाते हैं तो 20 किलोमीटर की स्पीड भी नहीं रहती, लेकिन हेलमेट के जो शख्स हेलमेट नहीं पहनता उनको चालान किया जाता है. कम से कम स्पीड के ऊपर देखकर हेलमेट के चालानात नहीं करना चाहिए. और जो गाड़ियां सीज हैं और जिनके डॉक्यूमेंट्स आज भी पुलिस स्टेशनों में रखे हुए हैं, तो मैं आपके जरिए होम मिनिस्टर साहब से गुजारिश करता हूँ कि उन तमाम गाड़ियों को और उनके डॉक्यूमेंट्स को रिलीज करवाएं, और हज़ारों की तादाद में चालानात किए गए तो हुकूमत की जानिब से वो चालानात को भी ख़त्म अगर कर दिया जाएगा तो बहुत ही बेहतर रहेगा. मिनिस्टर गारू. अध्यक्ष साहब, मौजी झुकना इस संबंध में मुमताज़ अहमद खान से बोला था, नोट किया गया और गौर किया जाएगा. अध्यक्ष रसमय बालकिशन गारू. रसमय बालकिशन गारू. दुर्गम चिन्नय गारू. धन्यवाद अध्यक्ष. बेल्लंपल्ली नियोजकवर्गम प्रक्कने उन्नटुवंटि कालेश्वरम प्राजेक्ट बैकवाटर अध्यक्ष वेमनपल्ली ना नियोजकवर्गमलो वेमनपल्ली मंडलंलो ओक रेंडु मूडु ग्रामालु पूर्तिगा नीळ्ळल्लो भूमि मोत्तं मुनिगिपोयिंदि अध्यक्ष. वेंटने मरी मी द्वारा गौरव मंत्री गारु दानि रिपोर्ट तेप्पिंचुकोनि నష్టపరిహారం తొందరగా ఇప్పించేటట్టు ప్రయత్నం చేస్తూ అట్లాగే శాస్త్రమైన పరిష్కారాన్ని చేయాలని చెప్పేసి మీ ద్వారా మనవి చేస్తా అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, ప్రక్కనే ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్ష, కాళేశ్వరం నీళ్ళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లాలలో రైతాంగాన్ని ఆదుకుంటున్న సందర్భంలో ప్రక్కనే ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 7 మండలాలలో 80,000 ఎకరాల భూమి మరి సాగు చేస్తున్నారు రైతులు. దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా అధ్యక్ష, దయచేసి సర్వే చేయించి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ తోని కాళేశ్వరం నీళ్ళని ఇచ్చి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. చెప్తాను ప్రశాంత్ రెడ్డి గారు. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం కూడా జరుగుతుంది. డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన ఈ కరోనా మహమ్మారి సందర్భంగా మరి ఒక పిడుగులా మన ప్రభుత్వం మీద పడింది అధ్యక్ష. మరి ఈ సందర్భంలో అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయి. జగిత్యాలలో కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా నిండుగా ఉన్నదక్క. అయితే జగిత్యాలలో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది. అక్కడికి ఇంతకుముందు మాట్లాడేట్టు ఈ ఎస్ఎన్సి యూనిట్స్ అన్నీ కూడా అక్కడికి మారితే ఇక్కడ మనకు అవకాశం ఎక్కువ దొరుకుతుంది, కాబట్టి అది త్వరగా చేయించాలని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా మానవతకు మారు పేరు మన కేసీఆర్ సార్ అని పాడుకున్నాం, అట్లే 6 పెన్షన్లు పెంచినారు, రైతు పనులు పెంచినాం. మరి అదేవిధంగా కరోనా సందర్భంలో కరోనా వారియర్స్కు ఇన్సెంటివ్ ఇచ్చారు మున్సిపల్ అందరికీ. మరి మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదైతే పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు నిజంగా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఇవాళ హౌస్ కీపింగ్ అని అవన్నీ వారికి ఇవ్వలేదని చెప్పి వారు బాధపడుతున్నారు అధ్యక్ష. ఈ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మరి అక్కడ ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇవ్వట్లేదా, లేకపోతే ప్రభుత్వం నుంచి రావట్లేదా? దయచేసి ప్రభుత్వాన్ని దీనిపైన దృష్టి పెట్టి ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు.
अध्यक्ष गौरवनीय संजय गार विषया नोट अध्यक्ष विषय मुख्यमंत्री गार परशील अध्यक्ष डाक्टर अब्राम गार अध्यक्ष धन्यवाद बोय वाल्मीकुलनु एस्टी जाबितालो चेर्चडानिकि मुख्यमंत्री गारु तीर्मानम कूडा चेसारु दानिनि परिशीलिंचालि एंदुकंटे डैबर् स्टेट्स एवैते आंध्र उन्नदो अदे विधंगा कर्नाटक उंदो अक्कड जाबितालो चेर्चनारु ना नियोजकवर्गंलो पेद्द एत्तुन उन्नारु वाळ्ळतो नाकु चाला इब्बंदिगा उंदि काबट्टि दयचेसि ई विषयान्नि मी द्वारा मुख्यमंत्री गारिकि तेलियजेयालनि मनवि चेस्तुन्नानु मिनिस्टर్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అబ్రహం గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది రసమయ బాలకిషన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మా మానకొండూరు నియోజకవర్గము పూర్తి రూరల్ మండలాలతో కూడినటువంటి మండలం అధ్యక్ష మరి దాంతో పాటుగా అన్ని ప్రాజెక్టులు అంటే మిడ్ మానేర్ కావచ్చు అలాగే అంతగిరి ప్రాజెక్టు కావచ్చు తోటపల్లి రిజర్వేయర్ కావచ్చు ఎల్ఎండి కావచ్చు ఈ అన్ని ప్రాజెక్టుల పరిహార ప్రాంతంతో కూడుకున్నది మా నియోజకవర్గం కాబట్టి ఇటీవల భారీ వర్షాలతోని ఒకవైపు ప్రాజెక్టుల నిండా నీళ్లు రావడము అట్లాగే భారీ వర్షాలతోని వాగుల వంకలతోని రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది చాలా రోడ్లు కొట్టుకుపోయినాయి దాంతోపాటుగా గన్నేరువారం మండలము నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మండలం అధ్యక్ష కరీంనగర్కు ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది రాజీవ్ హైవేకు పూర్తిగా రోడ్డు చిత్రావస్థకు చేరిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మండల కేంద్రాలకు గతంలో మనం డబుల్ బీటీ రోడ్లు కూడా వేయిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు కాబట్టి పూర్తిగా వెనుకబడినటువంటి నియోజకవర్గాలు అంటే ఎక్కడెక్కడైతే నియోజకవర్గాలలో రోడ్ల పరిస్థితి సమీక్ష చేసుకొని మొదటి ప్రాధాన్యత కింద మా మానకొండూరు నియోజకవర్గంను రోడ్లతో పాటుగా గన్నేరువారం రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష మినిస్టర్ గారు సోరుడు రసమయ బాలకృష్ణ గారు చెప్పి నోట్ చేసుకున్నాను సార్ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు మీ ద్వారా పంచాయతీరాజ్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష గ్రామ పంచాయతీల్లో లైన్ షిఫ్టింగ్ ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్ కి సంబంధించి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో ఉంది అధ్యక్ష ఆ లైన్ కింద ఇండ్లు ఉండి చాలా సందర్భాల్లో షాక్ కొట్టి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను మంత్రి గారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇయాల ముఖ్యమంత్రి గారి ముందు చూపుతోటి ప్రతి గ్రామ పంచాయతీలో సఫిషియెంట్ డబ్బులు ఉన్నాయి అయితే ఎక్కడైతే ఆ ఇష్యూ ఉందో ఎక్కడైతే సఫిషియెంట్ డబ్బులో గ్రామ పంచాయతీలు ఉన్నాయో అటువంటి గ్రామ పంచాయతీలకు మనం స్పెషల్గా పర్మిషన్ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టి అలా లైన్ షిఫ్టింగ్ 1-2 లక్షలు అయితే అధ్యక్ష ఇప్పుడు వేరే డబ్బులు ఏది పెట్టే అవకాశం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు కరోనా తోటి ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు లేవు ఎమ్మెల్యే డబ్బులు కూడా ఎలక్ట్రికల్ షిఫ్టింగ్కి వాడే అవకాశం లేదు కాబట్టి స్పెషల్ కేసు కింద మంత్రి గారు ఆలోచన చేసి జిల్లా కలెక్టర్లకు పర్మిషన్ ఇస్తే ఈ లైన్ షిఫ్టింగ్ అనేది చాలా గ్రామాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో సమస్య సాల్వ్ అవుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతాం వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు అన్నీ కూడా పరిశీలన ఉన్నాయి తప్పకుండా చేయించుతామని నోట్ కూడా చేసుకోవటం కూడా జరిగింది మాణికరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఈ ప్రభుత్వం గణనీయంగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పడటం జరిగింది కాబట్టి నా నియోజకవర్గంలో 12,600 ఎకరాల్లో నీమ్స్ ప్రాజెక్టును ప్రతిపాదించారు కాబట్టి దాంట్లో భాగంగా 3,500 ఎకరాలు స్వాధీనపరచుకోవడం జరిగింది మరి మిగతా 900 ఎకరాలు స్వాధీనపరచుకొని ఇండస్ట్రియల్ను ఏర్పాటు చేసినట్లయితే మరి యువతకులకు యువతులకు గణనీయంగా 1,000 మందికి ఉపాధి దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని తొందరగా చేర్పించాలని మరి కంప్లీట్ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను మినిస్టర్ గారు గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకున్నా అధ్యక్ష మోదన్ కాంత్ సార్ స్పీకర్ సార్ మే ఆప్కే జరియే ఈ హుకుమత్ సే పూచనా చా రహా హూ हमारे मजलिस इत्तेहादुल मुस्लिमीन और जनाब हम अकबरुद्दीन ओवैसी साहब के नुमाइंदगी के ऊपर अनीसुल गुरबा की 1 एकड़ ज़मीन गवर्नमेंट की तरफ से दी गई थी और उसका तामीर का काम चालू हो चुका है आज 20 करोड़ रुपए की कमी की तरफ से वो तामीर वहाँ पर बंद हो चुकी है मैं आपके ज़रिए मिनिस्टर साहब से पूछना चाह रहा हूँ जैसा अनीसुल गुरबा है
बुराने शाह साहब की दरगाह है, वहाँ पर भी फंड्स की कमी की तरफ से काम नहीं हो रहा है, और इस्लामिक सेंटर के लिए गवर्नमेंट की तरफ से ज़मीन को अलॉट कर चुका है और वहाँ पर आज तक भी काम स्टार्ट नहीं हुआ है। मैं आपके ज़रिए मिनिस्टर साहब से पूछना चाह रहा हूँ, ये जो तीनों भी है, अनीसुल गुरबा है, बुराने शाह साहब की दरगाह है, इस्लामिक सेंटर है, ये काम कब स्टार्ट होंगे, और जल्द से जल्द आप काम कराएं तो यहाँ की हैदराबाद की आवाम के लिए सहूलत होगी। शुक्रिया। नोट कर लिया गया अध्यक्ष। अध्यक्ष निमकाय मार्केट को प्रपंचంలో ప్రసిద్ధి గాంచిన ఒకటి మా నకరికల్ మార్కెట్ సార్. దాదాపుగా 5000 ఎకరాల్లో నిమకాయ మార్కెటింగ్ నడుస్తు పంట సేద్యం చేస్తారు సార్. పక్కనే తుంగతుర్తి కాన్సన్ శాలగారం కూడా 4000 ఎకరాలు నిమకాయ తోటలు ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే నిమ్మకాయ ధరకు సరైన మద్దతు ధర లేక మార్కెట్ ఇసుకపోతే పండించిన పంట ధర రాకుండా రైతులు ఆందోళన చెందుతారు. మధ్య ధరలు చేతుల ఉపయోగాలు నలిచేసే పరిస్థితి ఉంది. బయటి రాష్ట్రాలైతే ఎగుమతి పోతుందో, అక్కడ రాష్ట్రాల్లో ఏం మద్దతు ధర ఉంటుందో ఆ ధరను కూడా మరి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయాలని తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను సార్. అట్నే మా దగ్గర రొట్టు ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి వాటి ద్వారా తీసిన రసం ద్వారా మరి ఎగుమతి చేసే విధంగా పెట్టాలని, మరి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి గ్రేడింగ్ చేసి మంచి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలని తమ ద్వారా కోరుకుంటూ మా నిమ్మకాయ వ్యవసాయ రైతులను మీరు ఆదుకోవాలని తమ ద్వారా కోరుతున్నాను సార్. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారి యొక్క ప్రస్తావనను నమోదు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష సుభాష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఉప్పల్ నియోజకవర్గంలో 8000 మంది స్టూడెంట్స్ ఉంటారు అధ్యక్ష. మరి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదా అధ్యక్ష, దానికి గతంలో కూడా మంత్రివర్యులకు రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, మీ ద్వారా మంత్రివర్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీని మరి ఏర్పరచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా 486000 మంది ఉన్న ఉప్ప నియోజకవర్గంలో మరి ఒక హాస్పిటల్ కూడా పిహెచ్సి చిన్నది ఉంది అధ్యక్ష, ఒక హాస్పిటల్ లేదు, 100 పడకల హాస్పిటల్ కూడా మరి ఏర్పరచాలని చెప్పి మీ ద్వారా ఘోర మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం. పట్నం నరేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది విద్యాశాఖకు సంబంధించిన అంశం అధ్యక్ష. కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ అనే కర్ణాటకలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్న మండలంలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్, బాయ్స్ 960, గర్ల్స్ 1016, సుమారు 2000 మంది గర్ల్స్ బాయ్స్ కూడా చదువుతూ ఉన్నారు అధ్యక్ష. గత ఎన్నికలో గౌరవ ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది, అక్కడ 2 జూనియర్ కాలేజీలు మంజూరు చేస్తూ ఉన్నారు. గౌరవ జిల్లా మంత్రి గారు కూడా అక్కడ పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపతిలు, విద్యావంతులు, ఉపాధ్యాయులు కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఈ బొమ్రాజ్పేట్ మండలంలో కూడా చాలా స్ట్రెంత్ ఉన్నది కాబట్టి ఈ అమ్మాయిలను దూర ప్రాంతాలకు చదివించాలంటే తాండూరు కానీ, పరిగి కానీ, కొడంగల్ పోవాలంటే 15-20 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి అమ్మాయిలను బయట పంపడానికి వాళ్ళ పేరెంట్స్ ఆసక్తి చూపడం లేదు కాబట్టి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా ప్రభుత్వానికి మంజూరు 2 జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతున్నారు. గౌరవ శాసనసభ్యులు కొడంగల్ నరేందర్ రెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వర్ధనపేట నియోజకవర్గంలోని మరి 34వ డివిజన్లో అధ్యక్ష, ఇది మున్సిపల్ శాఖ మంత్రి గారికి సంబంధించింది అధ్యక్ష. గతంలో మడికొండ పెద్ద చెరువు పైన గత పాలకులు ఆలోచన లేకుండా డంపింగ్ యార్డు నిర్మాణం చేయడం వల్ల అది సిటీకి దగ్గరలో ఉంది అధ్యక్ష, మరి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీటితో డంపింగ్ యార్డు రసాయనాలు చెరువులోకి వచ్చి చేప పిల్లలు చనిపోవడమే కాకుండా డ్రింకింగ్ వాటర్కు ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కన ఉన్న మడికొండ కానీ, రాంపూర్ కానీ, ఇతరత్ర గ్రామాల్లో మరి పొగ మంచుతో ఊపిరితిత్తులతో బాధలు వస్తున్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని షిఫ్ట్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి ఉన్నాను. గతంలో అధికారులు వచ్చి చూశారు, జర్మనీ టీం కూడా వచ్చి ఉన్నది, దాన్ని అంచెలంచెలుగా మరి ఆ డంపింగ్ యార్డ్ను కుదిస్తాం, దాన్ని మోడల్గా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దయచేసి మరి మీ ద్వారా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను చేతులెత్తి నమస్కరిస్తున్న అధ్యక్ష, ఆ డంపింగ్ యార్డును మరి తొలగించడమా లేదా దాన్ని ఏ విధంగా చేస్తారో వెంటనే చర్యలు తీసుకోవాలి, పనులు జరుగుతాయని చెప్పారు, దాన్ని వెంటనే పనులు జరిగే విధంగా తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష.
అరు రమేష్ గారు అది గతంలో ప్రభుత్వం దృష్టి తీసుకొపోయింది, అది పరిశీలన ఉన్నది, తప్పకుండా నోట్ చేసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మహేష్ రెడ్డి గారు ఇది ఆర్ఎండ్బి శాఖ మంత్రి అధ్యక్ష, మరి గతంలో ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో డబల్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి పరిగిన అంచర్ల దాదాపు 35 కోట్లతోటి డబల్ రోడ్ వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లో లెవెల్ కాజ్వేలు బ్రిడ్జిలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ మొన్న పడ్డోటి వర్షాలకు మరి ఇక్కడ టెంపరీ రోడ్ వేసినాము, అవి కొట్టుకుపోవడం జరిగింది. అవి మరమ్మతు చేయనందువలన దాదాపు ఒక 15 రోజులు ట్రాఫిక్ జామ్ అయింది అధ్యక్ష. అదేవిధంగా మహబూబ్ నగర్ చించోలి రోడ్డు కూడా మరి నా నియోజకవర్గంలో ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష, దాదాపు ఒక 100,000 వాహనాలు పోతాయి. మరి అక్కడ కూడా దాదాపు ఒక 4 కోట్లతోటి మరమ్మతులకు కూడా మరి ఎస్టిమేట్ వేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు వెంటనే మంజూరు చేసి అవి పనులు చేయించాలని కోరుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి విషయం. ఇది మా నిజామాబాద్ రూరల్లో ప్యాకేజీ నెంబర్ 21 కాళేశ్వరం ఉంది, పనులు నడుస్తూ ఉన్నాయి సార్. గత 3 ఏళ్ల క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను మరి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి మేరకు 2600 కోట్లు పైప్ లైన్ అగ్రికల్చర్ కోసము పైప్ లైన్ ద్వారా మరి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కెనాల్స్ కానీ తర్వాత సబ్మినల్ కానీ తవ్వితే నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, కాబట్టి నష్టపరిహారం లేకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వెళితే బాగుంటాయని చెప్పి మేము కోరడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఏమీ ఆలోచించకుండా ఉదార స్వభావంతో 2600 కోట్లు మంజూరు చేసిన వారు. టెండర్ అయింది, వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ వర్క్స్ జరగడంలో కొంత జాప్యం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే పైప్ లైన్ వర్క్ జరుగుతూ ఉందో అక్కడ రైతులు పంట వేసుకొని ఉంటున్నారు. ఆ పంట వేసుకోకుండా ఒక్క సీజన్ కన్నా కనీసం ఆ పంట నష్ట పరిహారం రైతులకు ఇస్తే వర్క్ బాగా స్పీడ్గా నడుస్తుంది, తొందర పని అయితే అనే విషయము రైతులు చెప్తున్నారు. కాబట్టి మరి ప్రశాంత్ రెడ్డి గారు లేరు, ఇప్పుడే బయటకు వెళ్ళినట్టున్నారు. వారికి నాకు కలిసి 2,20,000 ఎకరాలు మరి నీరు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి దాని గురించి ప్రయోజనం కూడా కొంత ఉంది, ఇంకా ప్రయోజనం పెంచితే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి. ధన్యవాదాలు. అహ్మద్ బలాల గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవిందర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ 23 ప్యాకేజ్ అంశంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బలాల గారు. స్పీకర్ సాబ్, మే ఆప్కే జరియే హుకుమత్ సే కహనా చాహుంగా కి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూరా హీ డిఫంగ్ హోకర్ రహ గయా హై, క్యూంకి పిచ్లే మహమారీ కే అందర్ లోగోం కే అందర్ మాషి తక్లీఫ్ కే దౌరా మాషి తక్లీఫ్ కి వజహ సే లోగోం కి హాలత్ బహుత్ ఖస్తే ఖస్తా హోతే జా రహీ హై. తో మే ఆప్కే జరియే హుకుమత్ సే కహుంగా కి జో లోగ్ బాహర్ గయే స్కాలర్షిప్ కే నామ్ కే ఊపర్ ఆజ్ ఉన్కో వహాన్ పర్ వహాన్ బాహర్ రహకర్ వో లోగ్ ఫసే హువే హై, ఉన్కో తాలీమ్ కి ఫీస్ నహీ అదా కి జా రహీ హై. IT कंपनी के अंदर वर्क फ्रॉम होम होने की वजह से कैब ड्राइवर्स परेशान हैं. तो माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन जो छोटे लोन्स देता था वो लोन्स नहीं दे रहा है यहाँ, जबकि शादी मुबारक और दूसरे स्कीमात के अंदर गवर्नमेंट की जानिब से पूरे हर फंड रिलीज हो रहा है. तो मैं आपके जरिए हुकूमत से कहना चाहूँगा कि माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन को स्ट्रेंथन कर ये छोटे लोन्स दिए और स्कॉलरशिप के अमाउंट्स रिलीज कीजिए ताकि छोटे लोग गरीब लोगों को बहुत ज़्यादा परेशानी हो रही है. स्पीकर साहब, मैं आपके जरिए कहना चाहूँगा कि प्लीज़ माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन एकदम डिफंग हो गया, उसको थोड़ा एक्टिवेट कर फंड्स रिलीज करिए. शुक्रिया. मिनिस्टर गर्व. अध्यक्ष, मौजूद रुकना असेंबली अहमद बिन बलाला जो गए अध्यक्ष थे, नोट कर लिया गया अध्यक्ष. और क्या जाए? कृष्ण मोहन रेड्डी गर्व. గతంలో ప్రభుత్వం నిర్ణయం ద్వారా పెద్ద ఎత్తున కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్త గ్రామ పంచాయతీలో ఫేర్ షాప్ డీలర్లు లేనందువల్ల అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఎందుకంటే మా 131 గ్రామ పంచాయతీలో ఆల్మోస్ట్ ఆల్ 70 గ్రామ పంచాయతీలకి ఫేర్ షాప్ డీలర్లు లేకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం దృష్టిలో ఎమ్మెన్యే ఫేర్ షాప్ డీలర్లను కొత్తగా నియమించి కొంతమంది నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది, దీనివల్ల చాలామంది ఖచ్చితంగా చేయాలని మిమ్మల్ని కోరుకోవడం. మినిస్టర్ గారు.
अध्यक्ष गौरव शासन सभ्यु कृष्णमोहन रेड्डी गारु ग्राम पंचायत अंशं చెప్పడం జరిగింది అధ్యక్ష తప్పకుండా పరిశీలన చేయడం జరుగుతుంది పాషా కాదిర్ సార్ జనాబ్ స్పీకర్ సార్ మే ఆప్కే జరియే హుకుమత్ సే కహనా చాహతా హూ కి ఆజ్ తెలంగాణా రియాసత్ మే ఉర్దూ కో దూసరీ సర్కారీ జబాన్ కా మౌఖఫ్ దియా గయా వైసే తో కై సాలోం సే మౌఖఫ్ దియా హువా హై లేకిన్ 2004 సే జహాన్ పర 2014 సే इस मसले में रियासती हुकूमत ने जो इकदाम किए वो पिछली हुकूमतों ने नहीं किया। ऐवान असम्बली में अकबरुद्दीन अवैसी साहब की तवज्जो दहानी पर चीफ मिनिस्टर साहब ने तेलंगाना में दूसरी सरकारी जबान का दर्जा उर्दू को दिया और उसका सबूत यह है कि 60 मुख्तलिफ महकमे जात में उर्दू के मुतरजिम के तकर्रात अमल में लाए गए। आज भी हम चाहते हैं कि इसमें मज़ीद तवज्जो दीजिए कि हर जगह उर्दू की साइन बोर्ड की ज़रूरत है, तमाम दफातर में और अब सरकारी दफातर में और नेशनल हाईवे स्टेट हाईवे के पर जो किलोमीटर के स्टोन लगे रहते हैं उसमें और खुसूसन असम्बली के अंदर मोहतरम स्पीकर साहब आपके चैम्बर पर भी उर्दू की नाम की तख्ती होना चाहिए, उर्दू की अमलावरी के हर महकमे में पाबंद करना चाहिए, इसको अमली तौर पर ठोस सबूत और ठोस इकदाम के जरिए इसको अमली शक्ल देना चाहिए जो साबिका की हुकूमतें नज़रअंदाज करती रही। आपका आपके जरिए मैं हुकूमत से मुतालबा करूँगा, मैं चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करूंगा कि उन्होंने उर्दू के लिए बहुत बेहतरीन मौक़िफ़ का इख्तियार करते हुए 60 मुतरजिम का तकर्रुर अमल में लाया और उर्दू की तरक्की पे वो संजीदा हैं। मैं हमका शुक्रिया अदा करना चाहते हैं अकबर अवैसी साहब की नुमाइंदगी पर जहाँ तक उर्दू की तरक्की होती रही, मजीद हम ये चाहते हैं कि उर्दू को मौसर मुकाम मिले और हुकूमत की तवज्जो दहानी पर यह हो सकता है। शुक्रिया अध्यक्ष मौजूद रुकन असेंबली अहमद पाशा कादरी जो कहे अध्यक्ष नोट कर लिया गया। अध्यक्ष मुन्ना आगस्ट 31वीं तेदी नीचे सेप्टेंबर 2वीं तेदी मध्य मूड रोज प्राणहित विपरीत मैं फ्लड राव अध्यक्ष दगर रोजे 13 लक्षल क्यूसेक फ्लड अध्यक्ष दाने वाल कोटपल्ली मंडल में वेंचपल्ली सूपाक जनगाम आलगाम पुल्लगाम सिरसा अन्नारम अर्जुनगुट्ट देवलवाड़ा रामपूर रावलपल्ली रापनपल्ली आया 12 ग्रामा अध्यक्ष 3380 एकरा पट नष्ट जरिगिंदि अध्यक्ष दांट्लो 3330 एकरा पत्ति 50 एकरा वरी पट नष्ट जरिगिंदि अध्यक्ष दीनी विषय में नेनु संबंधित कलेक्टर गारितो माट्लाडि अधिकारुल बृंदान्नि अक्कडिकि पंपिंचि विवरालनु तेप्पिंचि प्रभुत्वानिकि पंपिंचे प्रयत्नं चेसां तमरि द्वारा गौरव मंत्रिगारि दृष्टिकि प्रभुत्वं दृष्टिकि नेनु तीसुकोस्ता उन्ना ई रैतुलु नष्टपोयिनारु काबट्टि ई अंशान्नि सानुकूल दृष्टितो सानुभूतितो परिशीलिंचवर्चिंदिगा मंत्रिगारिनि ई प्रभुत्वानिकि नेनु कोरुता उन्ना अध्यक्ष धन्यवादालु मिनिस्टर गारु చెప్పండి చెప్పండి ఎవరు గౌరవ శాసనసభ్యులు బాలక సుమన్ గారు చెప్పింది నోట్ చేసుకున్న అధ్యక్ష వాస్తవంగా నష్టపోయింది అది వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్వే కూడా జరిగింది దాని నష్టపరిహారం కొరకు ప్రభుత్వం పరిశీలన శ్రీధర్బాబు గారు అధ్యక్ష ఇది ఇరిగేషన్ మంత్రి గారికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ మా నియోజకవర్గంలో 3 బ్యారేజీలు కట్టడం జరిగింది అధ్యక్ష ఆ క్రమేణ నియోజకవర్గంలోని మలహర్రావు మంతిని కమాన్పూర్ రామగిరి మండలాలకు సంబంధించిన రైతాంగానికి లిఫ్ట్లు ఏర్పాటు చేసి మరి దామరకుంట లేదా సుందిల్ల బ్యారేజ్ దగ్గర లిఫ్ట్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అధ్యక్ష गौरव मुख्यमंत्री गारु वच्चिनप्पुडु अनेक संदर्भाल्लो वारिकि कूडा विनति चेयडं जरिगिंदि वेंटने मरी सर्वे जरिपिंचि टेंडर्लु पिलिपिंचि आ नियोजकवर्गं नुंचि आ गोदावरी नदी जलाल नुंचि राष्ट्रव्याप्तंगा कूडा नीरु अंदुतुंदि अनुक प्राधान्यत तीसुकोनि वेंटने शांक्षन् चेयालनि इंतकुमुंदु मा सोदरुलु सुमन् गारु अदे विधंगा मित्रुलु मरी बेल्लंपल्लिकि संबंधिंचिन गौरव शासन सभ्यु बारेज वल्ल कट्टडाल वल्ल बैक वाटर निलुपुदल वल्ल अनेक मंदि रैतुलकु मरी नष्टं जरिगिंदि अध्यक्ष वीटिनि वेंटने मरी नष्टपरिहारंतो पाटु राबोये कालंलो ल्यांड एक्विजिशन चेसि मरी रैतुलनु आदुकोवालनि मी द्वारा गौरव मंत्री गारिनि कोरुतां।
గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. చెప్పండి చెప్పండి సార్. పటంచెరు రింగ్ రోడ్ నుంచి ఎల్మెల నుంచి పొదటూరు వరకు వయా కొండకల్ మోకిల టంగటూరు రోడ్డు ఫౌండేషన్ స్టోన్ వేసి 1 ఇయర్ మీద అవుతుంది. చాలామంది ఆ రోడ్డు బాగలేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు అట్లనే ఉంది. అదేవిధంగా హిమాయత్ నగర్ టు కాకుంట్ల రోడ్డు వరకు ఉన్నటువంటి తంగిడపల్లి కొత్తపల్లి ప్రగతి మేడిపల్లి మధ్యలో ఇన్కంప్లీట్ ఉన్నాయి. బ్రిడ్జిల దగ్గర 1 ఇయర్ 4-5 ఏళ్ళు అయిపోయినా కూడా ఆ బ్రిడ్జిల దగ్గర పెండింగ్ ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ పని తొందరగా పూర్తి అయ్యేటట్టు చూడాలని కోరుతున్నాం మంత్రి గారు. టీ బ్రేక్. గౌరవ సభ్యులు యాదయ్య గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. టీ బ్రేక్.
Honorable Speaker, please raise your seats. Short discussion on civic works and other infrastructure facilities in Great Hyderabad Municipal Corporation and its surrounding areas and also in other municipal corporations. Minister Garu. Adhyaksha, Telangana Rashtra Erpatu Anantara Kalamlo, Deshamlone Atyanta Veganga, Patanikarana Chendina Rashtramga, Telangana Mundanjalo Undi. Gaurava Mukhyamantri KCR Gari Prabhutva Darshanikatato Tiskuntuna Abhivruddhi Karyakramalu, Tadwara Sampada Srushti Jarigi, Pettubadulu Peragadam, Praja Jeevitallo Gunatmaka Marpulu Chotu Chesukoni, Patanala Abhivruddhiki Dohadapadutunnavi. 24 Gantala Nirantaraya Vidyuttu, Taguniru, Saguniti Rangala Abhivruddhi, Vyavasaya Abhivruddhi Dwara Gramallo Arthika Vyavasthala Balopetam, Upadhi Kalpana, TSI Pass Taditara Karyakramala Dwara Telangana Patanikarana 42.6% Cherukundi. దేశ సగటు పట్టణ జనాభా కేవలం 31.2% మాత్రమే. పౌరులకి నాణ్యమైన పౌర సేవలు అందించే ఉద్దేశంతో పట్టణ ప్రజల జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసే దిశగా తెలంగాణ ఏర్పడిన గత 6 సంవత్సరాలుగా అనేక పాలనా సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. పెరుగుతున్న పట్టణీకరణను దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీలు 7 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణ రూపురేఖలు సంతరించుకున్న 173 గ్రామ పంచాయతీలను వివిధ పట్టణాల్లో కలపడం జరిగింది. నేడు రాష్ట్రంలో మొత్తంగా 142 పురపాలికలకు రూపకల్పన జరిగింది. అత్యంత వేగంగా పుంజుకుంటున్న స్థిరాస్తి రంగం, చవకైన జీవన విధానం, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, గంగా జమున తెహజీబ్, ప్రపంచవ్యాప్తంగా వచ్చి పెట్టుబడులు పెడుతున్న కార్పొరేట్ కంపెనీలు, ఆకర్షణీయమైన ప్రభుత్వ పాలసీలు, మెట్రోపాలిటన్ జీవన విధానం, అనువైన భౌగోళిక వాతావరణం, ప్రజాదరణ పొందిన మెట్రో ప్రజా రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనతో ప్రపంచం మెచ్చిన గమ్యస్థానంగా విశ్వనగరంగా హైదరాబాద్ అవతరిస్తున్నది. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా పౌర సేవలను మెరుగుపరిచే ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. విధులు నిర్వచించడమే కాదు, నిధుల కేటాయింపులు జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని విశ్వసించి ప్రతి నెల జిహెచ్ఎంసికి 78 కోట్ల రూపాయలు, ఇతర మున్సిపాలిటీలకు 70 కోట్ల రూపాయలు, మొత్తంగా 148 కోట్ల రూపాయలను ఎలాంటి ఆటంకం లేకుండా విడుదల చేస్తూ వస్తున్నది. ఈ రకంగా సాలీనా 1,776 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని పురపాలికలకు టంచన్గా విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పౌరుడు కేంద్రంగా చేసుకొని ఉత్తమ పౌర సేవలను అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ద్వారా అనేక సవరణలకు తెరలేపింది. అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను బాధ్యులను చేస్తూ పౌరులకు బాధ్యతలు గుర్తు చేస్తూ సులభతరంగా పౌర సేవలను అందించే దిశగా విధి విధానాలను రూపొందించడం జరిగింది. ప్రణాళికబద్ధమైన బడ్జెట్ రూపకల్పన, కనీసం 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్కు కేటాయించడంతో పాటు పౌరులకు అత్యంత సులభతరంగా పలు రకాల అనుమతులు ఇవ్వడం లాంటి సంస్కరణలను నూతన మున్సిపల్ చట్టం ద్వారా అమలు పరుస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ పలు విప్లవాత్మకమైన సంస్కరణలకు కూడా నాంది పలికాం. పౌరుడిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి తమ ఇంటి నిర్మాణానికి తానే అనుమతి పొందే స్వీయ ధృవీకరణ విధానాన్ని నిర్ణీత గడువు లోపల ఇవ్వకుంటే డీమ్డ్ అప్రూవల్ అనే విప్లవాత్మకమైన విధానాలను టీఎస్ బీపాస్ ద్వారా ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం తీసుకుని వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని పురపాలికల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపడుతున్నది. అయితే అందుకు ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆస్తి పన్నును కానీ నీటి బిల్లులను కానీ ఒక్క పైసా కూడా పెంచకపోగా 1200 రూపాయల కన్నా తక్కువ వార్షిక ఆస్తి పన్ను కలిగిన వారందరికీ కేవలం 101 రూపాయికే తగ్గించడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ జలాలను ఇంటింటికి తీర్చాలనే లక్ష్యంలో భాగంగా రూపాయికే ఇంటింటికి నల్లా కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నాం. పట్టణాల అభివృద్ధిని ప్రణాళికబద్ధమైన దిశగా ముందుకు తీసుకొని పోవాలని, రేపటి తరానికి శాస్త్రీయ పద్ధతుల్లో నగరాలను అందించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేని లేఅవుట్లలో
ప్లాట్ల రిజిస్ట్రేషన్ను నిషేధించింది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం కోసం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టి ఇలాంటి వారికి కూడా ఒక అవకాశాన్ని కల్పించింది. పురపాలక పట్టణాల అభివృద్ధికి అవసరమైన చట్టాలతో పాటు వివిధ ప్రత్యేక సంస్థలను, స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు పెద్ద ఎత్తున నిధులు అందించేందుకు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను టీయూఎఫ్ఐడిసిని ఏర్పాటు చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో మౌలిక వసతుల బలోపేతం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి వ్యవస్థలకు కూడా రూపకల్పన చేసింది. జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు, ప్రజలకు అండగా ఉండేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ రెస్పాన్స్ ఫోర్స్లో 700 మంది సుశిక్షితులైన సిబ్బంది ద్వారా మొత్తం 19 బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. వీరికి అవసరమైన అన్ని రకాల వాహనాలు, సామాగ్రిని కూడా అందించడం జరిగింది. ఈ సంస్థ ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ నగరంలో విపత్తుల నిర్వహణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ప్రత్యేకంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కలిగిన నగరాల్లో హైదరాబాద్ ప్రప్రథమంగా దేశంలోనే నిలిచింది. వరంగల్ మరియు కరీంనగర్ పట్టణాల్లో కూడా ఈ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ బృందాలను మరిన్ని నగరాలకు కూడా విస్తరింపజేస్తాం. హైదరాబాద్ నగరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక వృద్ధి ఇంజన్ లాంటిది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం నగరంలో అనేక నూతన కార్యక్రమాలను, మౌలిక వసతులను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. తద్వారా ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా ఖర్చు చేసిన మొత్తం హైదరాబాద్ మీద అధ్యక్ష సుమారు 67,35 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎస్ఆర్డిపి కార్యక్రమం ద్వారా వ్యూహాత్మక రోడ్ల విస్తరణ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, జంక్షన్ల అభివృద్ధి లాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినాం. సుమారు 24,000 కోట్ల రూపాయలతో 137 కిలోమీటర్ల పొడవైన 7 స్కైవేలను, 166 కిలోమీటర్ల పొడవుతో మేజర్ 11 కారిడార్లను డెవలప్ చేస్తూ ఉన్నాం. అత్యంత రద్దీ ప్రాంతాలైన గచ్చిబౌలిలోని మైండ్ స్పేస్ జంక్షన్ కానీ, కూకట్పల్లి, ఎల్బీనగర్, అయ్యప్ప సొసైటీ వంటి అనేక ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో పనులు పూర్తి చేసుకొని ప్రారంభం కూడా అయినాయి. ఇందిరాపార్క్ కానీ, ఓవైసీ జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జిలు కూడా ప్రారంభమైనాయి. ఎస్ఆర్డిపి కింద చేపట్టిన 46 ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని, హెచ్ఆర్డిసిఎల్ ద్వారా చేపట్టిన 27 మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇప్పటికే సిఆర్ఎంపి ద్వారా 709 కిలోమీటర్ల రోడ్లను 7 ప్యాకేజీలుగా విభజించి వాటి యొక్క నిర్వహణ మరి కొనసాగుతూ ఉన్నది. వీటి ద్వారా సానుకూల ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ పరిస్థితిని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక సదవకాశంగా మలుచుకున్నది. రోడ్ల నిర్మాణ కార్యక్రమాలను, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తయ్యేలాగా చేపట్టింది. తద్వారా దేశం యొక్క దృష్టిని కూడా ఆకర్షించింది. ఉప్పల్ నుండి నారాపల్లి వరకు కూడా ఒక స్కైవే నిర్మాణం ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. అలాగే కరీంనగర్ రోడ్డుకు, నిజామాబాద్ రోడ్డుకు కూడా స్కైవేలు నిర్మించాలనుకున్నాం. కానీ రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల వీటిని చేపట్టలేకపోయాం. చార్మినారు, గోల్కొండ వంటి అద్భుత కట్టడాల సరసన హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయిగా త్వరలో ప్రారంభం కానున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిలవనున్నది. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ప్రజా రవాణాను ఎంతగా వినియోగిస్తే అంత బాగా అభివృద్ధి చెందినట్టుగా భావిస్తుంటాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చి చూసుకుంటే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను మనం నిర్వహించుకుంటున్నాం. మెట్రోతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పటికే నగరంలో 69 కిలోమీటర్ల మేర కార్యకలాపాలు మెట్రోవి కొనసాగుతూ ఉన్నాయి. కోవిడ్ సంక్షోభానికి ముందు రోజుకి 400,000 మంది ప్రయాణికులను రవాణా చేస్తూ మెట్రో రైలు తన సేవలను అందిస్తూ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన మెట్రోని భవిష్యత్తులో మరింతగా, రాబోయే రోజుల్లో మరింతగా విస్తరిస్తాం. పట్టణ ప్రాంతాల్లో పౌరుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది.
అందులో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అల్పాదాయ వర్గాల ప్రజలకు సరైన ప్రాథమిక చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే బస్తీలో నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని బస్తీల్లో 198 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంగా 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు త్వరలోనే మిగతా దవాఖానాలను కూడా ఏర్పాటు చేయనున్నాం. పేద ప్రజలకు సురక్షిత పౌష్టికాహారాన్ని అతి తక్కువ ధరకు అందించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 150 అన్నపూర్ణ కేంద్రాలను నడుపుతూ ఉన్నాం. ప్రతిరోజు 35,000 మందికి కేవలం 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం అందిస్తూ పేదల ఆకలిని తీరుస్తున్నది. 2014 నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని కోవిడ్ సంక్షోభ కాలంలో మరింతగా పేదలకు అందుబాటులోకి తీసుకుని వచ్చినాం. 373 సెంటర్లకు పెంచి మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయాన్ని కూడా పూర్తిగా ఉచితంగా అందించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుంచి 2020 మార్చి వరకు అన్నపూర్ణ కార్యక్రమం ద్వారా 4,09,651 భోజనాలను ప్రజలకు అందించడం జరిగింది. కోవిడ్ సంక్షోభ సమయంలో అందించిన 1,58,32,000 భోజనాలను కలిపి ఇప్పటిదాకా 5,58,41,928 మందికి అన్నపూర్ణ ద్వారా భోజనాలు కూడా అందించడం జరిగింది. మహానగరం హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. అటువంటి కలను నిజం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. తద్వారా ఒక్క హైదరాబాద్లోనే 109 చోట్ల చేపట్టిన 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అతి త్వరలో పూర్తి కాబోతున్నాయి. త్వరలోనే నగరంలో 100,000 మంది పేదలకు సొంతింటి కల సాకారం కాబోతున్నది. భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా హైదరాబాద్లోని కొల్లూరులో 125 ఎకరాల్లో సుమారు 1,400 కోట్లతో ఒకే దగ్గర 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. మొత్తంగా 9,714 కోట్ల రూపాయలతో భారతదేశంలోని ఏ మెట్రో నగరంలో చేపట్టని విధంగా హైదరాబాద్లోని మరి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. స్ట్రీట్ వెండర్స్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలికల్లో 3,97,966 మంది స్ట్రీట్ వెండర్స్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో సుమారు 99,364 మంది హైదరాబాద్లో ఉన్నారు. మొత్తంగా 215,164 మంది దరఖాస్తులు పరిశీలించి వారికి 10,000 రూపాయల బ్యాంకు రుణాలను కూడా అందించడం జరిగింది. రాష్ట్రంలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం చెత్తను సేకరించడానికి కొత్త వాహనాలు అందించాం. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నాం.